2014 నుంచి కేసీఆర్ గారు ప్రజల్ని, పేద ప్రజల యొక్క బలహీనతను, పేద ప్రజల యొక్క అవసరాన్ని, పేద ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళను, ఇది డబ్బా ఇళ్ళు, డబ్బా ఇళ్ళు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ముద్దు అని చెప్పి 14 ఎన్నికలలో కేసీఆర్ చెప్పిండు. దాంతో ప్రధానంగా మా ఆడపడుచులు ఇంటి ఆయన చెప్తున్నా కూడా వినకుట, మేమైతే స్లమ్లలో గుడిసెలలో బతికినాం, మా జీవితాలకి ఇట్లనే దోమలతోటి ఈగలతోటి గడిచిపోయింది, కనీసం మా పిల్లలన్నా మా ఇంటి కోడపిల్లలన్నా గౌరవంగా బతకాలి, 10 మంది ముందలో తలెత్తుకొని తిరిగేటట్టు ఉండాలని చెప్పి ఎవరు చెప్పినా వినకుండా పోయి కేసీఆర్ సార్కు ఓటేసి మొదటిసారి అయిపోయింది. 5 ఏళ్లలో కూడా కొన్ని పునాదులు పడ్డాయి, కొన్ని గోడలు వేసినాయి, అక్కడిక్కడే అర్థాంతరంగా అయిపోయినాయి. రెండోసారి కూడా వీటన్నిటిని పూర్తి చేస్తాం, రెండోసారి గెలిస్తే ఇక మీరు మాకు సహకరించండి అన్నారు. పేదోళ్ళు మళ్ళోసారి కూడా ఆశతోని ఆలోచనతో రెండోసారి కూడా కేసీఆర్ సార్ని గెలిపించారు. ఇవాళ రెండోసారి గెలిచి కూడా మళ్ళీ సంవత్సరంన్నర కానికి వస్తుంది, అయినా కూడా దీని మీద దృష్టి పెడతలేదు. ఇక్కడున్న చాలామందికి, యువకులకు తెలవాల్సింది ఏంటంటే, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద నాబార్డ్ సంస్థ నుంచి 6,000 కోట్ల రూపాయలు లోన్ తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద 280,000 ఇళ్ళు మంజూరు చేసుకుంటూ దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చింది. ఈ 3,000 కోట్లు, 6,000 కోట్లు, 9,000 కోట్ల రూపాయలు కలిసి మిషన్ భగీరథ కాంట్రాక్టర్కి బిల్లులు ఇచ్చాడు తప్ప ఇందిరమ్మ ఇల్లు కట్టిన వాళ్ళకి ఇస్తలేడు. ఎక్కడ కూడా ప్రభుత్వం ఒక పథకానికి వచ్చిన నిధులు ఇంకో పథకానికి మళ్ళించు తప్పు, కానీ ఇవాళ ఈ పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తే ఆయనకు వచ్చేది ఏం లేదు. ఇవాళ నేను అన్ని బస్తీలు తిరుగుకుంటూ వస్తున్నా, పేదోళ్ళని కలుస్తున్నా, ఓన్లీ ఆడపడుచులతోనే మాట్లాడిపించిన మా వాళ్ళు మాట్లాడితే రాజకీయ పార్టీలతోనే అనుబంధం ఉంది, రాజకీయంగా ఉపన్యాసాలు ఇస్తున్నాయి. ఎవరిని అడిగినా ఒకటే దుఃఖం, ఒకటే కన్నీటి గాథ, అయ్యా ఉన్నది గుంజుకుండ్రు కొత్తది ఇస్తా అన్నారు. బయటకు పోయి కిరాయిళ్ళు ఉంటున్నాం, 4,000 నుంచి 10,000 వరకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిస్థితి, 4,000కు తక్కువ కాకుండా 6,000, 8,000, 10,000 ఇళ్ళ కిరాయిలు కడుతున్నాం. ఇంటి ఆయన వయసు అయిపోయింది, ఆడపిల్లలు పెళ్లికుండ్రు, పిల్లగాడు ఆటోను నడుపు, మేస్త్రి పను, ఉప్పరి పను, ఈ పనులు చేస్తే ఇల్లు గడవనికనే కష్టం ఉంది, వచ్చిందంతా ఇంటి కిరాయికే పోతుంది, తిని బతకలేని పరిస్థితి ఉందని చెప్పి పేదవాళ్ళందరూ నా దృష్టికి తీసుకొచ్చింది. ఇవాళ ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరు మీద తిరుగుతుంది. నేను ఒకటే అడగదలుచుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిని, అయ్యా పట్టణంలో ఏం ప్రగతి సాధించినో రమ్మని అడుగుతున్నాం మేము. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడికి రాండి, మడ్ఫోర్ట్కి వస్తావా, రసూల్పురాకు వస్తావా, లేకపోతే ఇక్కడికి వస్తావా, మారేడుపై ఈ ప్రాంతంలో వస్తావా, ఏడికైనా సరే ప్రభుత్వం మొదలుపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడ ఏడైనా సరే లబ్ధిదారులు ఆడపడుచులు వస్తారు, వాళ్ళకే సమాధానం చెప్పు. ప్రతిపక్షంగా మాకు చెప్పాల్సిన పని లేదు, మేము నిన్ను అడుగుతలేము, తింటలేము, కొడతలేము, నువ్వు వచ్చి చెప్పు. పేదోళ్ళ ఆలోచన ఎంతసేపు ఉంటుంది, ఇస్తామంటే ఆశ ఉంటుంది, కొడతారంటే భయం ఉంటుంది, నువ్వు కొట్టి భయపెట్టుకుంటున్నావు పోలీసు వాళ్ళని చెప్పి ఎవరన్నా అడగనికపోతే ఎన్ని రోజులు భయపెడతావు. ఇవాళ పేదవాళ్ళు అందరు కూడా అర్థమైంది, కేసీఆర్ సార్ అరచేతిలో బెల్లం పెడతాడు, మోసేతి నాకిపిస్తాడు, ఎంతసేపు మోసే నాకినా తీగ వచ్చేది ఏం లేదు, మాకు కష్టం ఉందని. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్లో మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మీడియా మిత్రులు కూడా నోట్ చేసుకోవాలి, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 26,10,000 మంది 2015లో ఇంట్లు లేని వాళ్ళ లెక్క తేలింది. గ్రేటర్ హైదరాబాద్లో 10,00,000 మంది లెక్క తేలింది, ఎప్పుడూ 5 ఏళ్ల కింద. మళ్ళా ఈ 5 ఏళ్లలో 2,00,000, 3,00,000 పెరుగుంటాయి. 10-12 లక్షల మంది గ్రేటర్ హైదరాబాద్లో ఇల్లు లేని వాళ్ళు ఉంటే నా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోనే 5 నుంచి 6 లక్షల మంది. కుక్కట్పల్లిలో 64,000 కావాలి, కుత్బుల్లాపూర్లో దాదాపు 70,000 కావాలి. ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా 60,000 మంది దగ్గర పేదోళ్ళు, ఏమి ఇల్లు లేని వాళ్ళు. ఇది ఇక్కడ పెద్దమ్మ చెప్తుంది, ఈ పక్కనే 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం సార్ కిరాయికి అంటున్నాం, సరే ఇక్కడ జోబ్డీలు వేసుకున్న వాళ్ళకన్నా ఏదో ఇస్తామని ఆశ ఉంది కానీ మాకేది ఇస్తారో తెలుస్తలేదు, బతకలేని పరిస్థితులు వచ్చినాయి.
ఇట్లా పేదోళ్ళు. కేసీఆర్ సార్ చెప్పిండు కాబట్టి ఆయనే నేను మీ ఇంటికి పెద్ద కొడుకు లేకుండా మీ కష్టాలు తీరుస్తాడు అన్నాడు కాబట్టి మా పెద్ద కొడుకు ఎక్కడ పోయాడు ఏ సంతం తప్పిపోయినా అని ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, మీరు కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు దారి మళ్లించిన నిధులను తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చి, మీరు 10 ఎకరాలలో ప్రగతి భవన్ 6 నెలల్లో 3,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నారు. మీరు ఉండడానికి 150 గదులు ఉన్నాయి, మాకేం అభ్యంతరం లేదు. మీరు ఏసీలు పెట్టుకుని కట్టుకుని బాత్రూంలకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకుని మాకేం బాధ లేదు. మీరు ముఖ్యమంత్రి 10 ఎకరాలు కాకపోతే ఇంకో 10 ఎకరాలు కలుపుకొని కట్టుకోరు, కానీ మా పేదోళ్ళకి ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు, దాన్ని అడగలికనే ఇయ్యాలా? మేమందరం ఒక దగ్గర జమ అయినాం. నిన్న మన ఈ బస్సీలాల మీరు ఎవరన్నా రేవంత్ రెడ్డి సార్ వస్తే ఆయన దగ్గరికి పోయి రండి మీకు ఇస్తానని రద్దు చేస్తామని బెదిరిస్తున్నాడు. ఇక ఇట్లా భయపడుకుంటూ ఉన్నంతకాలం మనం బతికేది కష్టమే. వాళ్ళందరూ నౌకరీ మీరు ఇస్తూ వచ్చింది, ఈడ వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళైనా కంటోన్మెంట్లో గెలిచిన వాళ్ళైనా లేకపోతే ఈడ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళైనా మీరు ఓటు వేస్తే గెలిచారు. మీరు కాదనుకుంటే వాళ్ళ నౌకరీ ఊసిపోతారు. వాళ్ళు మనల్ని ఏంది బెదిరించేది? ఇవాళ మీరు ఎవరు బెదిరింపులకు భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వానికి స్పష్టంగా అన్ని నియోజకవర్గాలు నా పార్లమెంట్లో తిరిగినా, అందరితో మాట్లాడినా, వాళ్ళందరి ఆలోచన ఒకటే, ఇక ఇవ్వకపోతే కొట్లాడి తెచ్చుకున్నాడో లేకపోతే సచ్చడో అనే కాడికి వచ్చింది. 2 నెలల అధికారి గారు కూడా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్స్ ఏ గారు కాంట్రాక్టర్ గారు ఉన్నారు, ఏ గారు మీరు మినిట్స్ రికార్డ్ చేసుకోండి. 2 మంత్స్లో ఇవి యుద్ధ ప్రాతిపదికన రాత్రి భాగాలు లైట్లు పెట్టి కంప్లీట్ చేసి ఆ కోర్టులు ఉన్నది కూడా మా యువకులు కొంతమంది సమస్యలు చెప్తారు. వాళ్ళ ఆవేశంతో ఏదైనా మాట్లాడితే కావాలని బతుకం కాలేదో వచ్చి తిట్టారు. మళ్ళీ రేపు పొద్దుగాలేదని ఆపినప్పుడు మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము ఆపినామని చెప్తారు కొంతమంది. అందుకే ఇక రాజకీయాల జోలి కోకుంటే ఒక జెండా కూడా కనిపించకుండా మా వాళ్ళకి చెప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు ఇది, లబ్ధిదారుల కార్యక్రమం. జెండాలు పెట్టకండి, పోలీసు వాళ్ళకి పని పెట్టకండి. మనం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళనే కలిసి మాట్లాడదామని వచ్చినాం. ఇది రాజకీయాలకు అతీతంగా తీసుకున్న కార్యక్రమం. ఇప్పుడేం ఓట్లు లేవు, నేను ఓట్లు అడగడానికి రాలే. ఇవాళ పేదోళ్ళ ఇల్లు ఇస్తా అన్న పరిస్థితి ఎక్కడికి వచ్చింది? ఇస్తా అన్న ఇల్లు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మన ఇల్లు మనకు వస్తలేవు? రాకపోవడానికి గల కారణాలు ఏది? ఆ కారణాలకు పరిష్కారం ఏ రకంగా చేయాలి, ఎట్లా కొట్లాడాలి అనే దానికోసం ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన. 2 నెలల్లో ఇది పూర్తి కాకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి పెడతాము, మా ఆడపడుచులందరినీ బస్తీలలో డీసీఎంలు పెడతాం, ఎక్కించుకుంటాం, వాళ్ళతో పాటు నేను కూడా డీసీఎం ఎక్కితే చక్కగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం పెడతాం, వంట వారు బాగానే పెడతాం, మా పెద్దమ్మలు వండుతారు, మేము దేని ఇస్తరాకులు తీసుకుపోయి కలెక్టర్ కుర్చీలో పెడతాం. ఇల్లు ఇచ్చినాకనే కలెక్టర్ కుర్చీలోకి వెళ్ళి ఇస్తరాకులు తీయాలి. అప్పటి వరకు ఇంతకు మించిన ఎందుకంటే ఈగలతోని దోమలతోని గల్లీలలో మోరీలలో బతుకుతున్న మా బతుకులో బాధ తెలియాలంటే ఆ ఇస్తరాకులు 4 రోజులు కలెక్టర్ గారి కుర్చీలో పెడితే వాసన వస్తే కానీ అప్పుడు ఆయనకు వాసనలు బతకాలంటే ఎట్లా పరిస్థితి ఉంటుందో అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన చాలా మంది యువకులకు ఆవేదన ఉంది, ఆవేశం ఉంది. కానీ ఇప్పుడు మనం ఏది ఆ లైన్లో మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారంటే మేము మొత్తం ఎంబడబడి పూర్తి చేద్దాం అనుకున్నాం, మీ ఎంపీ షాప్ వచ్చి లొలివైట్ పా, మా ముఖ్యమంత్రి సార్ కోపం వచ్చింది అందుకే మీ పనులు పక్కన పెట్టారు అని మళ్ళీ కొత్త నాటకానికి తెరలేస్తారు. వాళ్ళ శీతగాంతనానికి వాళ్ళ అవసరాలకు మళ్ళీ కొత్త నాటకం తెరవేలేపుతారు. కాబట్టి ఏం చెప్పదలుచుకోవాలి? ఇంకా మీకు 2 నెలల టైం ఇస్తున్నాం. ఇవాళ మీరు వచ్చి ఎందుకు నిలబడ్డా అంటే రేపు అసెంబ్లీలోనూ పార్లమెంట్లో మాట్లాడితే నువ్వు చూసినామని దబాయిస్తారు. నేను కళ్ళతో చూసి మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీ సాధక బాధకులు తెచ్చుకొని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో మా నాయకులతో మాట్లాడించినప్పుడు వాళ్ళు కాదనలేదు. లేకపోతే ఇప్పుడు ఏం పని ఇలా ఆగి ఉన్నది నేను చెప్పగలను కళ్ళతో చూస్తే. దీని ప్రకారం మొత్తం మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీడియా మిత్రులు కూడా మేము గత ఎన్నికలలో చెప్పిన మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఓట్లేసారంటే కరెంటు బిల్లులు పెరుగుతాయని. ఇవాళ పేపర్లో చూసారు కదా కరెంటు బిల్లులు పెంచుతున్నాం అయిపోయింది మొత్తం ఎక్కడ దగ్గర అని, సంవత్సరానికి 13,000 కోట్లు పెంచుతామని తయారు చేశారు. ఇప్పుడు కూడా దీనికోసం కొట్లాడకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికలకు లింకు పెడతాడు. మోకాలకు బోడిగుండుకు 3 సీట్లో మన సార్లు మంచి తిట్ట, ఎందుకంటే కూర్చొని మంచిగా అర్థాన్ని జమేసుకొని కూర్చొని మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇక గల్లీలలో ఉన్న వాళ్ళ నుంచి ఢిల్లీకి ఉన్న వాళ్ళ వరకు ఇక బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే తులం అన్న వచ్చిందా తల్లి, కొన్ని మాసం అన్న వచ్చిందా? ఇల్లు వస్తే అన్నీ వస్తాయి. మిషన్ భగీరథ నీళ్ళు అంటుండు,
నీళ్లు కరెంటు బాత్రూమ్లు స్వచ్ఛభారత్లు వచ్చాయి, అన్ని ఇల్లు ఇచ్చినావు అంటే ఆటోమేటిక్గా అన్ని వస్తాయి. ఇల్లు ఇవ్వకుంటే నువ్వు ఏం చోటు చెప్పిన, నిన్ను పెద్దమ్మ చెప్తుంది అయ్యా బతుకమ్మ అప్పుడు 200 పెట్టి సీరిస్తుండు, మేము సీరలు కొనుక్కోవాలి సార్, 5,000 ఇంటికి రాగా అనుకుంటున్న వాళ్ళకు 200 సీర మాకు కావాలన్నా, మేము గంట గతి లేకుంటున్నామా, ఇల్లు ఇల్లు ఇస్తే మా సీరలు మేము కొనుక్కుంటాం, మా తాతలు ముత్తాతల నుంచి మేము పండుగకు వస్తే సీరలు కొనుక్కోలేదా, 200 సీర ఇచ్చి మా చెవులో పూలు పెడుతున్నావా, 5,000 ఇంటికి రాయి కట్టుకొని బతుకుతున్న వాళ్ళు 200 పెట్టి మేము సీర కొనుక్కోలేమా అని నిన్ను పెద్దమ్మ చెప్పింది. నాకు ఆమె చెప్పిన దాంట్లో వాస్తవంగా అనిపించింది. ఇవాళ కేసీఆర్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 10 మేము వినదలుచుకోలే, నువ్వు ఊర్లలో రైతులకు రైతు బంధు ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసినా, ఏంటేంటో చెప్తున్నావు, పట్న పొలకి ఏమి ఇచ్చినావో చెప్పు, మా రసూల్పురాల్లో ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చినావు చెప్పు, మల్లాపూర్లో ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చినావు చెప్పు, లేకపోతే కుక్కట్పల్లిలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పు, కైట్లాపూర్లో ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చినావు చెప్పు, కుత్బుల్లాపూర్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పు, ఏమిచ్చినావో చెప్పు. ఇవాళ భూమి లేని వాళ్ళు 50-60 గజాలు లేక 20 గజాలలో కూడా జోపిడి వేసుకోనికే జగలేక మూసి కాలువలెంబడి మురికి కాలువలెంబడి దోమలలో బతుకుతున్న వాళ్ళకి నువ్వేం చేస్తావో చెప్పు. మేము కొత్తలు అడుగుతలేవు, నువ్వే చెప్పినావు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, మీరు ఆత్మగౌరవంతో బతకాలి, మీరందరూ మంచిగా ఉండాలి, మీకు అటాచ్డ్ బాత్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, గవే అడుగుతురాలు. మొత్తం ఇక్కడ ఉన్న అధికారులకు పోలీస్ అధికారులకు కూడా తెలవాలి. 2017 నేనే అడిగితే ముఖ్యమంత్రి గారు చెప్పారు, హైదరాబాద్లో 100,000 గ్రామీణ ప్రాంతాల 100,000 200,000 ఇల్లు కట్టిస్తాం, ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నాడు. సరే మాట తప్పిండు. ఇవాళ 2020 నేను చెప్తున్నా, 100,000 ఇస్తా అని చెప్పి మొత్తం హైదరాబాద్లో 10,00,000 దరఖాస్తులు వస్తే 108 మందికి ఇచ్చిందా, 1,00,000 ఇస్తా అన్నది ఎక్కడ, ఇచ్చిన 108 ఎక్కడ, ఇది కూడా నేను చెప్తలేను. మొన్న శాసన మండలిలో మేమే ప్రశ్న అడిగితే 2 కింద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అది, ఆ 108 కూడా బాంబే ఇల్లు సికింద్రాబాద్లో ఇంకటికి కట్టిన ఇల్లు, వాటినే తీసి మొత్తం రంగేసి కొత్త వాటిని చూపించి ఎన్నికలు చేసింది. ఆనా పెళ్ళంటే కోట శ్రీనివాసరావు కోడిని పైన కట్టి కింద దిని కోడికూర తిన్నట్టు సంతోషపడు అన్నట్టుగా ఎర్రవల్లిలో 10 కట్టి అవి చూపించి రాష్ట్రమంతా మార్కెటింగ్ చేస్తుంది. మరి ఎర్రవల్లికి నువ్వు ఏమైనా సర్పంచువా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా, మా కష్టాలు ఎందుకు అర్థం చేసుకుంటలేవు, మాకు ఇస్తానే లేదు, ప్రజలు ఏది కొత్తది అడుగుతలేదు, నిరుద్యోగులు 3,000 ఇస్తాను, నౌకర్యాలు ఇస్తాను, నౌకరీ లేకపోతే నెలకు 3,000 ఇస్తాను, ఒక అది ఏమంటారు, 100,000 రుణమాఫీ చేస్తాను, రైతులు కదా అడుగుతారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కిరాయి ఇళ్ళు ఉండాల్సిన పని ఆత్మగౌరవంతో బతుకురు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని అవి అడుగుతారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఖచ్చితంగా ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కార్యక్రమాన్ని తీసుకున్న పేదోళ్లకు నెల నెల ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే 5,000 to 10,000 వరకు కిరాయిలు కట్టుకునే బాధ తప్పితే వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు, పండుగ వస్తుంది బట్టలు కొనుక్కుంటారు, కుటుంబం గౌరవంతో బతకాలంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి. కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం ఇవాళ పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద కార్యక్రమం తీసుకున్నాం, దీని మీద కొట్లాడదాం, మనం ఇంట్లో కూర్చుంటే రాదు, 6 కూర్చున్నాం, కేసీఆర్ చెప్పిందల్లా విన్నాం, కూర్చోమన్న కాడ కూర్చున్నాం, ఇవాళ వచ్చేటట్టు లేదు, కొట్లాడి తెచ్చుకుందాం అని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ చెప్తున్నా, భయపడి ఇళ్ళలో దాచుకుంటే ఇది కూడా కావు, మీ అందరి తరఫున కొట్లాడడానికి నేనున్నా, 2 అధికారి గారు మీరు ప్రభుత్వానికి చెప్పండి, 2 యుద్ధ ప్రాతిపదికన డే నైట్లో ఈ కార్యక్రమం పూర్తి చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ఉంటుంది, అక్కడనే వంట వారుకుంటుంది, ఇంట్లో కథ తెచ్చేవరకు మేము బయటికి రామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే కావాలి కావాలి అని ఉంది, ఎవరికైతే ఇల్లు కావాలో వాళ్ళు అనుంది, అనలేదంటే మీకు ఇల్లు అక్కర్లేదు అని అర్థం, అందరిని వీడియో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే. Subscribe us and press the bell icon for more interesting updates.